సర్వేంద్రియానం నయనం ప్రధానమని లోకం చెబుతుంది. అసలు ఈ సర్వేంద్రియానం నయనం అంటే ఏంటి, అది ఎలా ప్రధానంగా ఉంది, ప్రమాదం అని మనం ఎందుకు ప్రశ్నిస్తున్నాం అన్నది ఈ పాఠంలో మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఇంద్రియములు అనంటే అవయవములు. మన దేహంలో బయటికి కనబడుతూ లేదా బయటికి కనబడకుండా ఇలా నడినెత్తి నుండి అరికాల వరకు సుమారుగా 500 అవయవములు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకించి కొన్ని అవయవములను ఇంద్రియములుగా లోకం గుర్తించి 2 భాగాలుగా వాటిని విభజించారు. మొదటి భాగాన్ని మీరు చూస్తే కర్మేంద్రియములు అని అంటారు, పనులు చేసేవి. మనం నిత్యము వాటిని వాడుతూ ఉంటాము, అలాంటి వాటిని కర్మేంద్రియములుగా గుర్తించి వాటిలో ఎస్పెషలీ మాటను మాట్లాడడానికి వాడే లేదా వాక్కును పలకటానికి వాడేటువంటి నాలుకను ఒక ఇంద్రియముగా, అది కర్మేంద్రియముగా గుర్తించారు. అలాగే హస్తములు, వీటిని కూడా కర్మేంద్రియములు అంటారు, పాదము లేదా పాదములు. అలాగే వాయువు, విసర్జక అవయవము అని దీన్ని అంటారు. అలాగే ఉపస్థ అని అంటారు, వీటిని జననేంద్రియములుగా గుర్తిస్తారు. ఇలా మన దేహములో కర్మేంద్రియములుగా వీటిని గుర్తించారు. ఇది మొదటి భాగం అయితే, ఇంద్రియములలో 2వ భాగముగా మరి విభజించినటువంటివి ఏమున్నాయనంటే, అందులో కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, స్పర్శను తెలుసుకోవటం కొరకు మరి చర్మం అని వీటన్నిటినీ కలిపి జ్ఞానేంద్రియములు అని అంటారు. ప్రియులారా, లోకము తెలుసుకున్నటువంటి ఇంద్రియములను, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములను ఏవైతే విభజించారో అందులో ఒక పదం మనకు కనిపిస్తుంది, అది కళ్ళు. వాటినే మరొక పదంతో చెప్తారు, నయనాలు. కళ్ళని నయనాలు అని అంటారు, లేదా నయనం అంటే కళ్ళు. కంటిని నయనముగా గుర్తించారు. మన పాఠము సర్వేంద్రియానం నయనం ప్రధానం, లోకం చెప్పినటువంటి ఆ మాటను, ఆ స్లోగన్ని తీసుకున్నాం. సర్వేంద్రియానం ఉన్నటువంటి అవయవాలన్నిటిలో, సర్వ ఇంద్రియములలో నయనం లేదా కన్ను అన్నది అది ప్రధానమైనది అని లోకం చెప్పింది. నిజంగా సర్వ ఇంద్రియములలో లేదా అన్ని అవయవములలో కన్నన్నది ప్రధానమైనదేనా లేదా అది ప్రమాదమైనదా, ఈ కోణంలో మనం ఈ పాఠాన్ని ఆలోచిద్దాం. మనకు ఏవైతే ఇంద్రియములు ఉన్నాయో ఈ ఇంద్రియములన్నిటిలో అత్యంత ప్రాముఖ్యమైనది కన్ను అనటంలో ఎలాంటి సందేహము లేదు, అది చాలా ప్రాముఖ్యమైనదే. అయితే ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి అవయవాలలో ఒకటిగా లేదా మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి కన్ను ఏదైతే ఉందో, ఈ కన్ను ఎందుకు ప్రధానమైనది? అసలు మనకివ్వబడినటువంటి ఈ నేత్రాలు ప్రధానమైనవి అని లోకం అంటుంది. ఇది ప్రధానమైందని అనేంతవరకు మాత్రమే చెప్పేసి ఎందుకు ప్రధానమైంది అని అంటే, వారి రీసెర్చ్లో వాళ్ళకి తెలిసింది, ఇదిగో కన్ను లేకపోతే మనం లోకాన్ని చూడలేము, ఈ లోకాన్ని తనివి తీర మనం చూడాలి, అర్థం చేసుకోవాలి అని అంటే కళ్ళ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది, అది అత్యవసరమైనది అని చెప్పారు. మంచిదే, కొంతవరకు అలా చెప్పటంలో వాళ్ళు సఫలీకృతురయ్యారు. వాళ్ళు ఎంతవరకు చెప్పగలరంటే, ఆ అవయవం యొక్క నిర్మాణం ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అది ఎక్కడ ఉంటుంది, దాని యొక్క పనితనం ఏంటి, ఇలాంటివి చెప్తారు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా కొంతవరకే, ఒక లిమిట్ ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి జ్ఞానము అది ఎప్పుడు కూడా పరిమితులను కలిగి ఉంటుంది, అది పరిమితమైనటువంటి జ్ఞానము. అయితే ఒక పరిమితి కలిగినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు చెప్పారు కదా,
ఆ పరిమితి గల జ్ఞానము నిజంగా మనకు ఉపయోగపడేది చెప్పారంటే కొంతవరకు కొంతవరకు ఉపయోగపడేది. అందులో ఈ కంటితో చూడగలము, మరి ఆ గుర్తించగలము, కొన్ని రంగులను చూడగలము, ఇలా వీటిని చూసి గుర్తించగలము, దాని యొక్క అవసరం ఉందని చెప్పి ఈ కన్ను యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పి దాన్ని మరి శరీర ధర్మశాస్త్రములో లేదా శరీరము గురించి చదివేటువంటి శాస్త్రాల్లో దాన్ని అమర్చి దాని గురించి చదివించటం అనేది చేశారు. బాగుంది. కన్నులో ఈ ఏ భాగాలు ఉంటాయి, ఏ భాగం ఏ విధంగా పనిచేస్తుందని కొంతవరకు స్టడీస్ చేయగలిగారు. కానీ కన్నులో ఏ ఏ భాగాలు ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి అని తెలుసుకునే దానికన్నా అసలు ఈ కన్ను ఎవరిచ్చారు, ఈ కన్ను యొక్క మరి నిర్మాణకుడు ఎవరు అన్నది చెప్పటంలో లోకము విఫలమైపోయింది. లోకం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచే మన చేతిలో ఉన్న దేవుని దివ్య గ్రంథమైన బైబిల్ ప్రారంభమవుతుంది. లోకం చెప్పలేని సంగతిని బైబిల్ ఏమని చెప్పిందో ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్ని మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూస్తే, కీర్తనల గ్రంథము 94వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్పబడినటువంటి ఒక అద్భుతమైన మాటను మనము చదువుదాం. అక్కడ దేవుడు ఒక మంచి మాటను చెప్పారు. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనంలో, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. కంటిని నిర్మించిన వాడు ఎవరు, ఈ కంటిని నిర్మించింది అనంటే ఇదిగో దేవుడు అని ప్రారంభం నుంచి మీరు చదువుకుంటూ వస్తే అర్థమవుతుంది. దేవుడే కంటిని నిర్మించాడని చెప్తున్నారు. ఇంకా స్పష్టంగా మీరు మరి ఆదికాండంలో 2వ అధ్యాయంలోనే ఈ విషయాన్ని చూడవచ్చు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మీరు గమనిస్తే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను అన్న మాట కనబడుతుంది. దేవుడే సృష్టించాడు దేహాన్ని అని మనకు అర్థమవుతుంది. దేహము లేదా శరీరము, మానవ ఆకారము, రకరకాల పేర్లతో లోకములో పిలుస్తున్నటువంటి ఈ కట్టె, తనువు, ఇలా రకరకాల పేర్లతో చెప్పబడుతున్నటువంటి ఈ ఒళ్ళు అని ఏదైతే అంటున్నామో, ఈ శరీరము, ఇది దేవుని చేత నిర్మించబడింది. దేవుడే నేలమంటితో నరుణ్ణి నిర్మించాడు. నరుని నిర్మాణము అని అంటే ఇదిగో నరుని యొక్క దేహం యొక్క నిర్మాణము. ఎవరు చేశారంటే దేవుడు చేశాడు, దేవుడు నిర్మించాడు అని రాయబడింది. ఏంటి, సాధారణంగా మనము నిర్మాణము అనే ఈ పదాలు ఎక్కడ వాడుతుంటాము? నిర్మాణం అనేటువంటి మాట మనము సహజంగా ఎక్కడ వాడుతుంటామంటే పెద్ద పెద్ద కట్టడాలకు వాడుతుంటాం, ఉన్నతమైనటువంటి కన్స్ట్రక్షన్స్కి, ఆ హ్యూజ్ కన్స్ట్రక్షన్స్కి ఈ పదాలను వాడుతుంటాం. ఒక పెద్ద బ్రిడ్జ్ అనుకోండి, బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది అని. ఒక 100 అంతస్తుల బిల్డింగ్ ఏదైనా నిర్మిస్తున్నాం అనుకోండి, 100 అంతస్తులు, అలా పెద్ద పెద్ద కట్టడాలకు వాడే పదాలు అవి. వంతెనలకి, పెద్ద పెద్ద మరి కన్స్ట్రక్షన్స్కి, అలాంటి చోట మనం వాడే ఈ పదము ఏదైతుందో, కంటికి ఇది నిర్మాణం అని ఎలా వాడతామండి? కన్ను అనేది నిర్మాణమా? కన్ను ఎంత ఉందండి, మహా అయితే మన బొటన వేలంత ఉంటుంది అనుకోండి. అలాంటి దీన్ని నిర్మాణం అని అంటామా? నిర్మాణం అని అనాలో అనకూడదు. మీరే ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించండి. నిర్మాణం అన్న పదము పెద్దది, చాలా గొప్పది, అది సంక్లిష్టమైనది, చాలా కష్టపడి నిర్మించేది లేదా కట్టబడుతున్నది అనేది లోకంలో మీరు అర్థం చేసుకున్నారు కదా. మరి కంటి విషయానికి వచ్చినప్పుడు ఇది చిన్నది అని ఎందుకు అనుకుంటున్నారు? ఆకారంలో చిన్నదన్నంత మాత్రాన కన్ను యొక్క నిర్మాణం చిన్నదనుకుంటున్నారా? కన్ను యొక్క నిర్మాణం ఎంత గొప్పదంటే, ఇందులో ఒక ఉదాహరణని మీకు చెప్పాలనుకుంటున్నాను. మనిషి తయారు చేసినటువంటి కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు
లోకములో లేదా ప్రకృతిలో ఉన్నటువంటి అందాలను బంధించటానికి లేదా వాటిని గుర్తుగా జ్ఞాపకాలుగా పెట్టుకోవటానికి మనిషి కెమెరాను తయారు చేసుకున్నాడు. అందులో హెచ్డి క్వాలిటీతో మంచి మంచి కెమెరాలు మరి మార్కెట్లోకి రిలీజ్ అయిపోయాయి ఇప్పటికే. అందులో ఏ కెమెరానైనా తీసుకున్నా అత్యంత మరి రెజల్యూషన్ కలిగి స్పష్టత కలిగినటువంటిది, హై మెగాపిక్సెల్లో ఉన్నటువంటి కెమెరాస్ ఎంత మెగాపిక్సెల్ను కలిగి ఉంటాయండి అని అంటే మహా అయితే 51 మెగాపిక్సెల్ కలిగి ఉన్నటువంటి కెమెరా అది చాలా గొప్పది అన్నట్టు చెప్తుంటారు. అంటే ఇంకా అలాంటి కెమెరాస్తో దేన్నైనా బంధించవచ్చు అన్నట్టు అనుకుంటారు. కానీ ఆ కెమెరాని దేవుడు సృష్టించినటువంటి కన్ను దగ్గరకు వచ్చి ఒకవేళ మీరు పెట్టగలిగితే ఆ కన్ను యొక్క నిర్మాణాన్ని మీరు మనసులో పెట్టుకొని ఆలోచిస్తుంటే దాని యొక్క స్టడీస్ చేసిన తర్వాత ఇది ఎన్ని మెగాపిక్సెల్ కలిగి ఉంటుంది, ఎంత విజన్ కలిగి ఉంటుంది అని చెప్పారంటే ఇంచుమించుగా 576 మెగాపిక్సెల్స్ కలిగి ఉంటుంది అని చెప్పారండి. అంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మనిషి తయారు చేసినటువంటి వస్తువు కన్నుకి దరిదాపుల్లో కూడా చేరలేని పరిస్థితులు ఉంది. అంత పర్ఫెక్ట్గా అన్నీ ఏంటి మహా అయితే 1D 2D 3D అని చెప్పేసి ఏదో చెప్తుంటారు లోకంలో తయారు చేసినవి, కానీ అన్ని డీలు కలిగినటువంటిది కెమెరాగా మన కన్నుంది. ఎంత చక్కగా కదులుతుంటారు చూడండి ఆ కన్ను గురుడ్డును మీరు చూడండి ఒకసారి, ఆ కంటిని నిర్మాణం చూడండి, ఎన్ని రంగులను అది చూడగలదు చూడండి, ఎంత దూరంలో ఉన్నటువంటి వాటిని చూడగలదు చూడండి. ఇలా చాలా గొప్పనైనటువంటి నిర్మాణం, దగ్గరగా ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకొని చూడగలము, దూరంగా ఉన్న వాటినైనా చూడగలిగేటువంటి విధంగా మన కన్ను యొక్క నిర్మాణము దేవుడు పెట్టాడు. ఆఫ్ కోర్స్ దానికి కూడా కొన్ని పరిమితులు దేవుడు పెట్టాడు. ఈ భూమి మీద మనిషి మానవుడుగా ఈ దేహంలో ఉన్నటువంటి మనము, ఆత్మలమైన మనము, ఈ దేహంలో ఉన్నటువంటి అవయవాల పనితనాన్ని చూస్తున్నప్పుడు వాటికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. కానీ మనిషి తయారు చేసిన వాటితో పోలిస్తే చాలా గొప్పది. అలాంటప్పుడు దీన్ని నిర్మాణం అనలేమంటారా? ఏంటి నిర్మాణం అని అనటానికి మీకు ఇబ్బందిగా ఉందా? అయితే ఒకసారి ఆలోచించండి, ఒక పెద్ద కట్టడము మరి నిర్మిస్తున్నారు, ఒక రైల్వే బ్రిడ్జే నిర్మిస్తున్నారు అనుకోండి. ఆ రైల్వే బ్రిడ్జ్ని అంతకంటే గొప్పది భూమి మీద మనిషి కట్టగలుగుతున్నాడా కట్టలేకపోతున్నాడంటే ఒకరు నిర్మించిన దానికంటే మరొకరు, ఒకరు వంతెన నిర్మిస్తే దానికంటే గొప్పది మరొకరు నిర్మిస్తున్నారు, ఒకరు నేల మీద నిర్మిస్తుంటే మరొకరేమో సముద్రంలో వెళ్ళి నిర్మిస్తున్నారు గొప్ప కట్టడాలు. అంటే ఒకదానికంటే ఒకటి గొప్పగా నిర్మిస్తున్నారు. మనిషి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కనుక వెచ్చించగలిగితే ఒకదానికంటే ఒకటి గొప్పగా నిర్మించగలరు. అలా ఒకదానికంటే ఒకటి నిర్మిస్తున్నప్పుడు అది గొప్పది ఎలా కనిపిస్తుంటే దానికంటే ఇంకొకటి గొప్పది వస్తూనే ఉంది. కానీ కన్ను కంటే గొప్పది మనిషి ఇప్పటికీ ఏదైనా తయారు చేయగలిగాడా? చేయలేడు. అసలు అంతెందుకు కన్నే తయారు చేయలేదు ఇప్పటి వరకు. మనిషికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో ఏంటి ప్రకృతిలో ఎన్నో వస్తువులు తయారు చేస్తున్నటువంటి మనిషి ఒక కన్ను ఎవరికైనా పోయినప్పుడు మరి మరొక కన్నును చక్కగా నిర్మాణం చేయొచ్చు కదా, అలా చేయలేడా? అలా ఇప్పటికీ మనిషి చేయలేకపోతున్నాడంటే మనిషికి ఉన్నటువంటి టెక్నాలజీ సరిపోవట్లేదు కన్ను తయారీకి. ఒకవేళ ఒక వ్యక్తి ఒక కన్ను పోతే మరో వ్యక్తి ఒక కన్నును తీసి అక్కడ అడ్జస్ట్ చేస్తున్నాడు తప్ప కొత్త కన్నును తయారు చేయలేకపోతున్నాడు. దీన్ని బట్టి మీకు అర్థమవ్వాలి, బయట ప్రపంచంలో నిర్మించబడుతున్నటువంటి గొప్ప గొప్ప కట్టడాలన్నిటి కంటే గొప్పది కన్ను. అందుకే వాటిని నిర్మాణం అంటున్నప్పుడు వాటికంటే గొప్పదైనటువంటి కన్నును కూడా ఖచ్చితంగా నువ్వు నిర్మాణమే అనాలి. ఇంకా చెప్పాలంటే ఇది అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం. అలాంటి ఒక గొప్ప నిర్మాణంగా కనబడుతున్నటువంటి ఈ కన్ను ఇంతకీ దేవుడు ఎందుకు నిర్మించాడు? దేవుడు నిర్మించాడు ఇది లోకానికి తెలియదు, దేవుడు నిర్మించాడు అని చదువుకున్నాము. నిర్మాణమైనటువంటి కన్నును ఎందుకు నిర్మించాడు దేవుడు? కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగితే, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరముల్లో ఉంచెను అన్న మాటను మనం చదువుతున్నాం అక్కడ. ప్రియులారా, దేవుడే అవయవములలో ప్రతి దానిని శరీరంలో ఉంచాడంట.
ఎందుకు ఉంచాడంటే తన చిత్త ప్రకారంగా ఉంచాడు. అంటే దేవునికంటూ ఒక చిత్తం ఉంది, ఆ చిత్తమును నెరవేర్చుట కొరకు కన్నును ఉంచాడు. ఏమై ఉంటుంది ఆ చిత్తము? అందులో దేవుడు చెప్పిన అత్యంత ప్రాముఖ్యమైన మాట యేసుక్రీస్తు వారి ద్వారా ఆ మాటను మనం చూస్తే మత్తయి సువార్తలో కనబడుతుంది. మత్తయి సువార్త 22వ వచనమును చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనములో దేహమునకు దీపము కన్నే. ఏంటి దేహమునకు దీపము? పలానా పలానా అందులో ఇదొకటి అని చెప్పట్లేదు, దేహమునకు దీపము కన్నే అని అన్నారు. అంటే ఇది కాకుండా మరొకటి లేదు. ఎంత స్పష్టంగా రాయబడింది చూడండి, దేహమునకు దీపము కన్నే, కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇదిగో దేవుడు తన చిత్త ప్రకారంగా నిర్మించారని చదివాం కదా. ఏమై ఉంటుంది ఆయన చిత్తము అని అంటే అందులో ఒక మాట కనిపిస్తుంది, దేవుడు తన చిత్త ప్రకారంగా నిర్మించాడట. అందులో ఏంటి చిత్తం అంటే ఇదిగో నీ దేహమునకు దీపము కన్నే, అందుకొరకు నిర్మించాడట. మానవ దేహానికి దేవుడు నిర్మించిన కన్ను అది దీపమట, దీపము లైట్ అంట ప్రియులారా. మన దేహములో ఉన్నటువంటి చేతులు లైట్ కాదట, మన దేహములో ఉన్నటువంటి కాళ్ళు లైట్ లాగా పనిచేయవట, దీపాలుగా పనిచేయవట. మన దేహములో కన్ను మాత్రమే దీపంగా పనిచేస్తుందట. సాధారణంగా దీపం యొక్క విలువ ఇప్పటికీ లోకానికి అర్థమైపోయి దీపాలను కనుగొన్నారు. థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి అమెరికన్ సైంటిస్ట్ ఏంటి దీపాన్ని లేదా బల్బ్ని కనుగొనక మునుపు ప్రపంచము రాత్రిలో చీకట్లోనే గడిపేది. ఎప్పుడైతే ఆయన బల్బును కనుగొన్నాడో ఇప్పుడు రాత్రికి పగలకు తేడా లేనట్టుగా చక్కగా వెలుగుల్లో బ్రతుకుతున్నాడు మనిషి. ఇంకా చెప్పాలంటే వెలుగుల మధ్య ప్రయాణం చేస్తున్నాడు, ఆ వెలుగుల మధ్య వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మనిషి తన బ్రతుకును సులభతరం చేసుకోగలిగాడు, వెలుగులో ఎన్నో ఎన్నో పనులను కొనసాగిస్తున్నాడు. ఆ వెలుగు యొక్క అవసరత ఎంత ఉంది? సాధారణంగా లోకంలో గొప్ప గొప్ప కట్టడాలు నిర్మించుకుంటుంటారు, అందులో సొంతగా ఇంటిని కూడా చాలామంది నిర్మించుకుంటున్నప్పుడు చాలా డబ్బులు పెట్టి, కోట్ల రూపాయల డబ్బులు పెట్టి ఇంటిని నిర్మిస్తారు. అన్ని డబ్బులు వెచ్చించి ఇంటిని నిర్మించారు కదా అని చెప్పేసి ఆ ఇంటిని నిర్మించిన తర్వాత చక్కగా మంచి రంగులు వేసిన తర్వాత మంచి మంచి టైల్స్ని అరేంజ్ చేసిన తర్వాత ఇవన్నీ అన్ని ఏర్పాట్లు చేసుకొని ఏంటి లైట్లు అరేంజ్ చేయకుండా ఇంటిని ఉంచండి చూద్దాం. ఒకవేళ మీరు కోట్ల రూపాయలు వెచ్చించి అన్నిటిని ఏర్పాటు చేసుకొని మంచి డైనింగ్ హాల్, మంచి బెడ్రూమ్, మంచి లివింగ్ రూమ్, ఏంటి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలతో చక్కగా ఏర్పాటు చేసుకున్నట్టుగానే చేసుకొని బల్బులు లేకుండా లేదా లైట్స్ అరేంజ్ చేయకుండా ఆ ఇంటిని ఉంచండి చూద్దాం ఎలా ఉంటుందా ఇల్లు. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే చీకటి గుహలాగే ఉంటుందండి. నువ్వు ఎన్ని రంగులు వేసినా రంగులు కనబడవు. ఇంకా మీరు లైట్లు అరేంజ్ చేయకపోతే రంగులు కనబడవు. దేవుడే ఒక పగటిని మరి ఏలుటకు పెద్ద జ్యోతిని పెట్టకపోతే ఈ రంగులేవి కనబడవు. అంటే దేవుడికి తెలుసు లైట్ యొక్క అవసరత ఎంత ఉంది. అందుకే మనందరికంటే ముందే, మనం ఆలోచించకంటే ముందే పరలోకమందున్న దేవుడు మన గురించి ఆలోచించి పెద్ద జ్యోతిని పెట్టాడు. పెద్ద జ్యోతిని, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, అది సూర్యుడు. సూర్యుని యొక్క వెలుతురు ఎన్ని రంగులను మనం చూస్తున్నాం. ఇది ఎంతైతే వాస్తవము, రాత్రి పడగానే రాత్రి అవగానే మన ఇంట్లో బల్బు యొక్క అవసరం ఉంది, ఆ లైట్ యొక్క అవసరం ఉంది. అది లేకపోతే మనం చీకట్లోనే గడిపే పరిస్థితి, అంధకారంలో ఉండే పరిస్థితి. కోట్ల రూపాయలు పెట్టుకొని అన్ని రంగులతో చక్కగా మొత్తం ఇంటిని నిర్మించుకున్న నీవు బల్బు పెట్టకపోతే ఎలాగైతే ఆ ఇల్లు అంధకారంలో ఉంటుందో దేవుడు కూడా ఆలోచించి అన్ని అవయవాలను మానవ దేహంలో పెట్టిన తర్వాత కన్ను కూడా చాలా గొప్పగా ఉండాలని, కన్నుని ఎలా చేశాడంటే ఇది దీపంగా ఉండాలని చేశాడు. ఆ కన్ను గనక ఉంది అని అంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది, కన్ను లేకపోతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది.
దేహమంతయు చీకట్లో ఉండే పరిస్థితి, అంటే అంధకారంలో గడిపే పరిస్థితి. అంటే దేవుడు చేసినటువంటి ఆలోచన చాలా గొప్పది. అవయవములలో ప్రతి దానిని దేవుడు తన చిత్త ప్రకారంగా చేశాడు. ప్రతి అవయవమును దేవుడు తన చిత్తాన్ని బట్టి చేసుకున్నాడు. ఏంటి దేహము అనగానే మీకు ఏదో అనిపిస్తుందేమో, దేహం అంటే ఏంటి? దేహం అంటే దేవుని యొక్క నిలయం. ఈ దేహము దేవుని యొక్క నిలయం. ప్రియులారా, మీరు దేవుని ఇల్లు, మన దేహము దేవుని ఇల్లు. మరి ఇప్పుడు దేవుని ఇల్లు అయినటువంటి ఈ ఇంటికి దేవుడు పెట్టినటువంటి లైట్లు ఏంటి? మనం ఇల్లు కట్టుకున్నప్పుడు బల్బులు ఎలాగైతే పెట్టుకుంటామో, దేవుడు కట్టుకున్న ఈ ఇంటికి దేవుడు పెట్టినటువంటి వెలుగు దీపాలు ఏంటంటే అవే కళ్ళు. అందుకంటాడు దేహమునకు దీపము కన్ను. అంటే దేవుని ఇంటికి దీపాలు ఏంటన్నమాట? దేవుని ఇల్లు అయినటువంటి ఈ దేహాలకి దీపాలు కన్నులు. ప్రియులారా, అవి ఎందుకు పెట్టాడంటే మనం ఇంట్లో ఎందుకు పెట్టామో దేవుడు కూడా అలాంటి మంచి కారణానికి పెట్టాడు. మనం ఇంట్లో ఎందుకు పెట్టామంటే మనం చెప్తాం ఏంటి, వెళ్తురు ఉండాలి కదండి. అలా మనము ఇంట్లో వెళ్తురు ఉండాలని పెట్టాము. దేవుడు కూడా మన దేహమంతయు వెలుగుమయమై ఉండాలి, మన బ్రతుకు వెలుగుమయంగా ఉండాలని పెట్టాడు. మంచిది. దేవుడేమో మన బ్రతుకు వెలుగుమయంగా ఉండాలని దీపాలను పెడితే, దేవుడు పెట్టిన దీపాలు కాస్త ఏ విధంగా మారిపోయాయో, లోకములో కొందరి దీపాలు ఎలా వాళ్ళు మార్చేసుకున్నారో, మార్చబడ్డాయోనని కృత నిబంధన గ్రంథంలో అపోస్తలులు అగ్రగణ్యుడిగా కనబడుతున్నటువంటి పేతురు గారి చేత దేవుడు చెప్పించిన మాటను చూద్దాం. పేతురు గారు రాసినటువంటి పత్రికలో, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిస్తే, వ్యభిచారిణిని చూశారట, చూసి ఆశిస్తారట. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులున్నై ఉండి, తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అంటాడు. ఎవరి గురించి చెప్తున్నారు తెలుసా? పైన చెప్తాడండి, మహాత్ములను దూషించినటువంటి వారు, ప్రభుత్వమును నిరాకరించినటువంటి వారు, దురాశ కలిగినటువంటి వారు, శరీరానుసారముగా నడుచుకునేటువంటి వారు, ఇదిగో ఏకంగా వీరు యేసుక్రీస్తు వారిని దూషిస్తారు. అసలు ఎవరినైనా సరే దూషించడానికి వెనకాడరు. సుఖానుభవాన్ని కోరుకునేవారు, ప్రేమ విందుల్లో పాల్గొనాలనుకుని కోరుకునేవారు వీళ్ళెవరో కాదు, ఇదిగో వీరే భక్తిహీనులు అని చెప్తుంటాడండి. భక్తిహీనుల గురించి చెప్పుకుంటూ వస్తాడు ఇదంతా. చెప్పుకుంటొచ్చి అందులో ఈ భక్తిహీనుల గురించి చెప్తుంటున్నాడు. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ కన్నుల గురించి ఏమని చెప్పారు? యేసుక్రీస్తు వారేమో దేవుడు పెట్టినటువంటి కన్ను దేహానికి దీపం వంటిది అని చెప్పాడు. దేహానికి దీపం అని అన్నాడు. దీపంగా ఉండాల్సినటువంటి కన్నులు ఏమైపోయాయి? వెలుగును వెదజల్లాల్సినటువంటి కన్నులు ఏమైపోయాయి? చీకటిని పారద్రోలాల్సినటువంటి కన్నులు ఏమైపోయాయి? అంధకారాన్ని తీసివేయవలసినటువంటి కన్నులు, అంధకారం లేకుండా వెలుగుమయంగా ఉండాల్సినటువంటి కన్నులు కాస్త ఏమైపోయాయి తెలుసా ప్రియులారా? అవి పాపము మానలేని కన్నులు. ఇప్పుడు ఆ కన్నులు కాస్త పాపము మానలేని కన్నులుగా మారిపోయాయట. పాపము మానలేవటవి. ఒకసారి ఏదో అనుకోకుండా చేశారులే అనేటట్టుగా లేదట పరిస్థితి. వారి కన్నుల పరిస్థితి ఎలా ఉందంటే, ఏదో అనుకోకుండా ఒకసారి తప్పు జరిగిపోయిందిలే, కన్నులతో పాపం చేశారులే అనే పరిస్థితి కాదట. పాపము చేసి ఇంకా దాన్ని మానలేకుండా చేస్తూనే ఉన్నారట. మానలేకుండా చేయటం,
కొందరేమో ఆల్కహాల్ నేను మానలేకపోతున్నానండి అంటుంటారు. కొందరు డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు నేను పాపం అంటే ఆ డ్రగ్స్ని తీసుకోవటం మానలేకపోతున్నానండి అంటుంటారు. కొందరు నేను సిగరెట్ కాల్చటం మానలేకపోతున్నానండి అంటుంటారు. అలా కొందరు వ్యభిచారం మానలేకపోతున్నారు, ఇలా లోకంలో ఉన్నటువంటి జూదాన్ని మానలేకపోతున్నారు, ఇలా కంటితో చేసేటువంటి వాటిని కూడా మానలేకపోతున్నారట, ఇంకా మానకుండా చేస్తూనే ఉన్నారట, మానకుండా చేస్తున్నారట. దేవుడేమో ప్రధానమైన పాత్ర పోషించాల్సిందిగా కన్నును దేహంలో పెడితే దేహంలో ప్రధాన పాత్ర పోషించవలసిన కన్ను కాస్త ప్రమాదములో పడిపోయింది. ఇది ప్రమాద భరితంగా మారిపోయింది, ఇది ప్రమాదములో పడిపోయింది, పాపము మానలేని కన్నుగా మారిపోయింది. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా రాయబడిన మరొక మాటను మనం చూస్తే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక ప్రారంభ అధ్యాయము, క్షమించండి, రెండవ అధ్యాయము ప్రారంభ పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చూస్తే, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోక సంబంధమైనవట. ఏవి? ఒక మూడింటి గురించి చెప్తున్నాడండి. ఒకటి శరీరాశ అని అన్నాడు, రెండు నేత్రాశ అని అన్నాడు, మూడు జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవి లోకము పుట్టించింది, లోకములో పుట్టినవి ఇవి, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదన్నాడు. మీరు ఈ మూడు పదాల్లో శరీరాశ గురించి చూస్తున్నప్పుడు, శరీరాశ అని చదవగానే నడినెత్తి నుండి అరికాల వరకు ఈ శరీరములో శరీరములో ఉన్నటువంటి అన్ని అవయవాలు కవర్ అయిపోతాయి. చేతులలో ఉన్న ఆశ కావచ్చు, కాళ్ళకున్న ఆశ కావచ్చు, ఇలా మన తల వెంట్రుకలకు ఉండే ఆశ కావచ్చు, నడినెత్తి నుండి అరికాల వరకు మానవ దేహంలో ఉన్నటువంటి ఈ అవయవాల అన్ని ఆశల గురించి ఇందులో కవర్ అయినట్టే శరీరాశ అంటే. కానీ మళ్ళీ స్పెసిఫిక్గా నేత్రాశ అని అంటున్నారు. ఏంటి, నేత్రాలు ఎక్కడున్నాయి? శరీరంలో కాకుండా ఎక్కడైనా ఉన్నాయా? నేత్రాలు కూడా శరీరంలోనే కదండి ఉన్నాయి. మరి నేత్రాలు కూడా శరీరంలో ఉన్నప్పుడు మళ్ళీ స్పెసిఫిక్గా నేత్రాశ అని ఎందుకు చెప్పారు? శరీరాశ అన్నప్పుడే అందులోనే కవర్ అయిపోయింది కదా. ప్రియులారా, శరీరాశ అని చెప్పేసి అందులోనే నేత్రాశ కూడా ఉందని కవర్ చేసి ముందుకెళ్ళిపోతే నా పిల్లలు మోసపోతారేమోనని ఆ పరలోకమందున్న దేవుడు మనల్ని ప్రేమించి మళ్ళీ స్పెసిఫిక్గా నేత్రముల యొక్క ఆశ ఎంత ప్రమాదకరమైందో చెప్పాలనుకున్నాడు. అందులో భాగంగానే శరీరాశ అంటూ మళ్ళీ శరీరాశ అనగానే మీరు మర్చిపోతారేమో, ఈ నేత్రాల ఆశ గురించి కూడా మీకు తెలియాలి, ఇది చాలా ప్రమాదకరమైనదని స్పెసిఫిక్గా నేత్రాశ అని కూడా చెప్పాడు. చూసారా, నేత్రాశ అని స్పెసిఫిక్గా చెప్పాడు అని అంటే ఇదేదో ఖచ్చితంగా మనం తెలుసుకోవలసినదై ఉంటేనే దేవుడు చెప్తాడు. ఊరికే దేవుడు చెప్పాడు అని అనుకోకండి, దాని అవసరత ఏదో ఉండి ఉంటుంది. ఏంటి, నేత్రాల ఆశ గురించి మనం నేర్చుకోవాల్సింది ఏముంది? నేత్రాశ అన్నది ఎంత ప్రమాదమో, అందులో పడిపోయినటువంటి వాళ్ళు ఎలాంటి మహామహులు ఉన్నారో దేవుడు కథలు చెప్పాలనుకోలేదు. అందులో కొందరి జీవితాలను చూపించి మనకు పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. అలాంటి నేత్రాశలో పడిపోయినటువంటి కొందరి భక్తుల జీవితాలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి, భక్తులు కూడా పడిపోతారా? లోకంలో ఉన్న భక్తిహీనులు, వారు ఒకవేళ పాపం మానలేని కన్నులు కలవారు అని అంటే అది వాళ్ళు పాపులు కదా, వాళ్ళంటి లక్షణాలు అలవాట్లు కలిగి ఉన్నారేమో అనుకోవచ్చు. కానీ భక్తులు, దేవుని నమ్మాము, దేవుని కొరకు బ్రతుకుతున్నాము అని దేవుని మాటలను చేతపట్టుకొని బ్రతుకుతున్నటువంటి వారు కూడా ఇలాంటి భయంకరమైన నేత్రాశలో పడిపోయి కొట్టుమిట్టాడినటువంటి వాళ్ళు ఉన్నారంటే మీరు నిజంగా నమ్మక తప్పదు. దేవుడు అలాంటి వారి బ్రతుకులను మనము తెలుసుకోవాలని రాయించినటువంటి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ప్రియులారా, సమూయేలు రెండవ గ్రంథాన్ని మనం చూస్తే, సమూయేలు రెండవ గ్రంథము 11వ అధ్యాయములో రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భము, అదే
దావీదు గారి గురించిన సందర్భం. 11వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చూస్తున్నాము. సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయం 2వ వచనంలో ఒకానొక దినమున ప్రొద్దుగురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా అని అంటున్నాడు. ఒకరోజట దావీదు గారు ప్రొద్దుగుంక వేళ ఇంకా మిద్దె మీదకి వెళ్ళిపోయాడట. పడక మీద నుండి లేచి మిద్దె మీదకి వెళ్ళినటువంటి ఆయన అటు ఇటు తిరుగుతూ ఇట్లా ఒక వైపు చూశాడు. అలా చూడగానే స్నానము చేయి ఒక స్త్రీ కనబడింది. ఆయనకి కనబడిన వెంటనే పరాయి స్త్రీ కదా, మనము చూడకూడదు అని వెంటనే దావీదు గారు ఏం చేయాలి, తన దృష్టిని మళ్లించుకొని అటు నుంచి మరో చోటికి వెళ్ళిపోవాల్సింది. అనుకోకుండా ఏదో మరి మనం వాంటెడ్గా చూడలేదు, ఇదేదో అనుకోకుండా జరిగిపోయిందని వెళ్ళిపోతే బాగుండు, కానీ దావీదు గారు అలా చేయలేదట. ఏం చేశాడట, చూచుచూనే ఉన్నాడట. చూచుచుండగా చేస్తూ స్నానం చేస్తున్నటువంటి స్త్రీ కనబడగానే ఈయన కళ్ళు తిప్పుకోలేదట. ఏం చేశాడు, 2వ వచనంలో ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి అంటున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు, చూచి ఏంటి, అనుకోకుండా ఏదో చూసి ఉంటాడేమో, కంటి చూపుని మళ్లించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి ఆయన మళ్ళీ చూస్తున్నాడు ఏంటండి, ఆమె బహు సౌందర్యవతి అని చూస్తున్నాడట. దావీదు అని సమాచారము తెలుసుకోండి, ఏంటి చూడటమే కాకుండా ఈసారి సమాచారము కూడా తెలుసుకోవటానికి రాజు కదా, ఒక వ్యక్తిని పంపించాడట. ఇంక ఈయన నేను రాజునని చెప్పేసి ఇంక ఎలా దిగజారుతున్నాడు చూడండి. దేనికైనా దిగజారుతారండి, కన్నులతో చూడని చూసిన తర్వాత ఎంత ప్రమాదంలో పడతాం మీకు తెలియాలి. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియామ కుమార్తె యుత్యుడగు ఊరియాకు భార్యయునైన బత్సెబని తెలుసుకున్నాడు. తెలుసుకొని వచ్చేసి దావీదు గారికి తెలియజెప్పాడు. తెలియజెప్పగానే ఇంకా ఆమెను వశం చేసుకుందామని ప్లాన్ వేస్తున్నాడండి. అప్పటి వరకు దివారాత్రములు ధ్యానిస్తూ దేవుని మాటలలో బ్రతుకుతున్నటువంటి దావీదు గారు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడని చెప్పినటువంటి దావీదు గారే. దుష్టుల మార్గమున నడవకూడదు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకూడదు, ఏటి పాపల మార్గమున నిలవకూడదు, ఇలాంటి మాటలు చెప్పిన ఆయనే. మరి ఆ మార్గం ఎందుకు నిలిచినాడు అక్కడ, ఆ మిద్దె మీద ఎందుకు నిలిచినాడండి అక్కడ, అక్కడ నిలవకూడని మార్గం కదా, కానీ నిల్చుని చేయాల్సిన పాపం అంత చేసేస్తున్నాడండి. కంటి చూపుతో పాపం జరిగిపోతుందా, అక్కడితో ఆపలేడండి, మెల్లిమెల్లిగా ముందుకడుగు వేస్తున్నాడిక. ఇప్పటికీ చాలా కుటుంబాల ప్రియులారా లోకములో ఇలా కంటి చూపుతో చూసి వాటిని అక్కడే వదిలేయకుండా వాటిని హృదయంలో నాటుకొని మనసులో వాటిని పదిలపరచుకొని మెల్లిమెల్లిగా అవి చిగురిస్తూ వేళ్ళుని పాపము చేయటం కొరకు ఉవ్విళ్ళురుతుంటారు. అలా పాపం వైపుకే పరిగెడుతుంటారు, ఇంకా పాపం చేయటానికి ముందుకెళ్ళిపోతుంటారు. అలా చేయటానికి ముందుకెళ్ళిపోయే భార్య ఉందన్న విషయం మర్చిపోతుంటారు, భర్త ఉందన్న విషయం భార్య మర్చిపోతుంది, ఏంటి కుటుంబ సభ్యులు ఉన్నారన్న విషయం మర్చిపోతుంటారు, నాకంటూ నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అన్న విషయం మర్చిపోయి అక్రమంగా సంబంధాలు పెట్టుకుంటారు. అలా సంబంధాలు పెట్టుకుంటున్నప్పుడు ఆ సంబంధము 10 మందికి తెలిసిపోతుందేమోనని పిల్లలు అడ్డొస్తున్నారని పిల్లల్ని చంపేస్తున్న వాళ్ళు లేరంటారా, నా భార్య అడ్డొస్తుందని భార్యను చంపేస్తున్నటువంటి భర్తలు లేరా, నా భర్త అడ్డొస్తున్నాడని చెప్పేసి భర్తను మట్టి పెట్టినటువంటి భార్యలు ఈ లోకంలో లేరంటారా చెప్పండి. ఇప్పటికీ ఎన్నో సందర్భాలలో ఇలాంటివి మనం చదవట్లేదా చూడట్లేదా చెప్పండి. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాంటివి కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. ఇది చాలా ప్రమాదం, ఇందులో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. నిజంగా అలాగే జరిగిందండి. దావీదు గారు కూడా ఆమెను తన వశం చేసుకోవడానికి ఆమెను తన వశం చేసుకొని ఏంటి ఈమెకి భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పేసి భర్తను చంపించే ప్లాన్ వేశాడు. చంపించటంలో సఫలీకృతుడైపోయాడు. ఏంటి చంపించేశాడండి, ఇస్రాయేలులకు ఉన్నటువంటి కట్టడాలు మర్చిపోయాడు చూసారా, పరుని భార్యను ఆశించకూడదన్నటువంటి మాటను మర్చిపోయాడు, వేరొకని భార్యను ఆశించకూడదన్న మాట ఆయన జ్ఞాపకం రావట్లేదా,
దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించాలని అంత చక్కగా అర్థం చేసుకున్నటువంటి ఆయన, ధ్యానించినటువంటి ఆయనే ఎలా పడిపోతున్నాడు చూసారా? ఏంటి దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించినటువంటి వ్యక్తే తన కన్నులతో చూడగానే పాపములో పడిపోయి అందులో నుంచి బయటికి రాలేకుండా ఇంకా 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 లోతుల్లోనికి వెళ్ళిపోతున్న వ్యక్తిని మనం చూస్తున్నాము. ఆయన దావీదు గారు అలాంటిది. అసలు దేవుని మాటలే వినకుండా, భక్తులుగానే బ్రతకకుండా, దేవుని మాటలే స్మరించుకోకుండా, దేవుని మాటలను ఎప్పుడు ధ్యానించుకోకుండా, మన హృదయాల్లో నాటుకోకుండా, మన మనసును దేవుని వైపుకు తిప్పుకోకుండా బ్రతుకుతున్నటువంటి మనలో అనేకుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మీరు ఆలోచించండి. వీరు ఇంకెంత భయంకరమైనటువంటి పాపము అనేటువంటి ఈ ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకే లోకములో ఈ భయంకరమైనటువంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి ప్రియులారా. ఈ అక్రమ సంబంధాల పేరుతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ ఊరియా ప్రాణాలు కోల్పోయాడు. ఏ తప్పు చేయలేదండి ఆయన. బత్షెబ భర్తగా ఉన్నాడంతే. బత్షెబ భర్తగా ఉన్నందుకు బత్షెబను దావీదు కోరుకున్నటం వలన దావీదు ఉరియాని చంపించేశాడు. చూసారు, చంపించేశాడు అంటే పరుని భార్యని ఆశించి మొదటి తప్పు చేశాడు, రెండవ తప్పు ఆయనను సంహరించి, వీటన్నిటికంటే ముందు తాను చేసినటువంటి తప్పు కంటి చూపుతో వేరొక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు చూశాడు. వేరొక స్త్రీ చూశారా, తన భార్య కాదామే. ఇలా ఎప్పుడైతే కన్నులతో చూశాడో పాపము మానకుండా చేస్తూ అలా వెళ్ళిపోయాడు. దావీదు గారైతే కనీసము తాను చేసిన తప్పిదము ప్రవక్త ద్వారా తెలుసుకొని హెచ్చరింపబడి దేవుని సన్నిధిలో కన్నీటి పర్యంతమై పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ కోరుకున్నాడు. కానీ ఇప్పటికీ చాలామంది ఇలాంటి పాపాలలో మగ్గిపోతూ దేవుని సన్నిధికి రాలేకుండా, దేవుని చెంతకు రాకుండా పాపాన్ని అలవాటుగా మార్చుకుని పాపము మానలేని కన్నులు గలవారు అనేక మంది ఉన్నారు. అనేక మంది ఈ లోకములో ఉన్నటువంటి యువత ఈ పాపమును మానలేని కన్నులు గలవారిగా అయిపోతున్నారు. పిల్లారా భయంకరమైనటువంటి ఊబిలో చిక్కుకుపోయారు. మరొక వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా మీరు చూస్తే న్యాయాధిపతుల గ్రంథములో ఆయన కనబడతాడు. 14 అధ్యాయములో న్యాయాధిపతుల గ్రంథము 14 అధ్యాయములో మొదటి వచనములో మీరు చూస్తే సంసోను గారు ఇశ్రాయేలులను సంరక్షించటానికి భూమి మీదకి పంపబడిన వ్యక్తి. ఆయన భూమి మీదకి వచ్చి దేవుడు నన్ను ఎందుకు పంపాడన్న విషయాన్ని మరిచి ఏం చేస్తున్నాడో 14 అధ్యాయములో మొదటి వచనం చూడండి ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 14 అధ్యాయము ప్రారంభ వచనాన్ని మీరు చూస్తే సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను అన్న మాట చూడండి. ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతను చూశాను అంటే అనేక మంది కుమార్తెలు ఉన్నారు ఫిలిస్తీయులలో, అందులో ఒకదాన్ని చూశాడంటే ఇలా అనేక మందిని చూస్తూ అలవాటు చేసుకున్నాడు అన్నమాట. చూడటం అనేది అలవాటు అయిపోయింది. చూశాడా? చూసిన తర్వాత ఏమైపోయిందో తెలుసా? అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతను చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అంటున్నాడు. అన్యుల్లో ఉన్నటువంటి, అన్యాచారాల్లో ఉన్నటువంటి, లేదా బయలునకు పూజించేటువంటి వారి యొక్క కుమార్తెల సంతతిలో నుంచి ఒకరిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చూసారా? విగ్రహారాధికుల కుటుంబంలో నుంచి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అన్యుల ఆచారంలో నిజమైన దేవుడు యెహోవా దేవుణ్ణి ఎరగని లేదా తెలుసుకొని ఆయనను పూజించని ఒక జనాంగం ఆ రోజు ఉంది ఆ ఫిలిస్తీయులలో. వారిలో నుంచి ఒక కుమార్తెను చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే ఒకసారి నువ్వు చూడటం స్టార్ట్ చేసావంటే నీ ఇష్టానుసారంగా ఇంకా మాయలో పడిపోతావు. సంసోనుకు అలాగైపోయింది. ఇంకా అలా చూస్తూ అదే మాయలో ఉండిపోయి 16 అధ్యాయము మొదటి వచనానికి వెళ్ళి చూస్తే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు చూడండి. చూడటంలో ఆయన ఏమైపోయాడు తెలుసా? మునిగిపోయాడు. ఇంకా తర్వాత సంసోను, న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయంలో మొదటి వచనము, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేష్యనొకతను చూచి అంటున్నాడు. ఇక్కడ కూడా చూచి అంటున్నాడు. ఎవరిని చూచి? వేష్యనే చూశాడటండి ఈసారి. ఏంటి ఈసారి స్త్రీని చూడలేదట. ఫిలిస్తీయుల కుమార్తెను లేదు ఇక్కడ. ఈసారి వేష్య దగ్గరికి వెళ్ళిపోయాడండి. గాజాకు వెళ్ళి వేష్యనొకతను చూచి ఆమె యుద్ధకు చేరెను.
సంసోను అక్కడికి వచ్చానని గాజా వారికి తెలిసినప్పుడు ఆయనను మట్టు పెట్టడానికి అక్కడికి బయలుదేరి చేశారా? అంటే ఎప్పుడైతే ఈయన ఒక వేష్యమాయలో కూరుకుపోయాడో ఏమనుకుంటున్నారు తెలుసా? ఇంక నన్ను మట్టు పెట్టాలన్న ప్లాన్స్ జరుగుతున్నాయండి, మట్టు పెట్టాలి. ఇలా ఆయన ఈ వేష్యను చూసి ఆ వేష్య ఆమె యొక్క కౌగిటిలో పడిపోయాడండి. ఆ తర్వాత మీరు చూస్తే 16 అధ్యాయంలో 16 వచనానికి వెళ్ళి చూస్తే 16 అధ్యాయం 16 వచనంలో ఇక్కడ దలీలా అనేటువంటి మరొక స్త్రీ గురించి మనకు కనబడుతుంది. 4వ వచనంలోనే ఉంటుంది మీకు ఆ విషయము. మొదటి వచనంలో చూస్తేనేమో గాజాలో వేష్య, 4వ వచనంలోనేమో అతడు షోరేకులో అతడు పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దలీలా అను ఒక స్త్రీని మోహించాడట ఈసారి. ఏంటి ఒక్కో చోట మొత్తం వెళ్ళిపోతున్నాడు లోతుల్లోనికి. ఏంటి మోహము అని అంటే ఏంటనుకుంటున్నారు? కంటి చూపుతో చూసిన వెంటనే. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఒక స్త్రీని మీరు మోహపు చూపుతో చూసిన వెంటనే అక్కడే మీరు ఏం చేస్తున్నారంటున్నాడు? అక్కడే మీరు వ్యభిచారం చేసిన వాళ్ళు అయిపోతున్నారంటున్నాడు. అంటే మోహపు చూపు అలా చూసిన వెంటనే ఈయన ఏమైపోతున్నాడు అన్నమాట? వ్యభిచారములో పడిపోతున్నాడు. 4వ వచనంలో కనిపించిన ఈ దలీలాలో ఈయన లీనమైపోయాడండి. ఇంకా ఆ దలీలాను వదలట్లేదు. ఇక ఆమె కాస్త తెలివిగా ఆయనను పట్టేసుకొని ఏం చేసిందో తెలుసా? ఫిలిస్తీన్ల సర్దాలతో చెయ్యి కలిపేసి సంసోనును మట్టు కల్పించాలనుకోండి. ఏంటి భయంకరమైనటువంటి బలవంతుడండి సంసోను. పచ్చి గాడిద దౌడను చేత పట్టుకొని 1000 మంది ఫిలిస్తీన్లను చంపినటువంటి వాడు. నక్కలను పట్టుకొని వాటికి దివిటీలు కట్టి ఫిలిస్తీయులకు పంట పొలాల్లోని పంటనంతా కాల్చేసినటువంటి వాడండి. వాళ్ళకు అసలు నిద్ర లేకుండా చేసినటువంటి వాడు. అలాంటి గాడిద దౌడతో, పచ్చి గాడిద దౌడతో 1000 మందిని చంపినటువంటి ఈ మొనగాడు ధీరుడు ఎవరికి పడిపోయాడండి? ఒక స్త్రీ దగ్గర పడిపోతున్నాడండి. ఆమెను చూశాడు గనక పడిపోతున్నాడు, పడిపోయాడండి. ఒక దావీదు ఒక స్త్రీని చూసి పడిపోయాడండి. రాజు, ఒక రాజు పడిపోయాడు. అలా పడిపోయిన దానికి దేవుడు వదిలేస్తాడు అనుకుంటున్నారా? నువ్వు మానకుండా అలా పాపం చేస్తుంటే వదిలేస్తాడా? దావీదుకు శిక్ష వచ్చేసింది, అలాగే సంసోనుకు వచ్చింది. దావీదుకి ఏమని శిక్ష వచ్చింది తెలుసా? దావీదుకి ఏమని శిక్ష వచ్చిందంటే, ఇదిగో ఒకసారి ఇక్కడ ఒక చేయిబెట్టండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం. దావీదుకు వచ్చినటువంటి శిక్ష ఎలా ఉందో సమూయేలు 2వ గ్రంథము 12 అధ్యాయం చూడండి ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథములోని 12 అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూడగలిగితే, 10వ వచనము, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్యుడగు ఉరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఈ నీ జీవితం అంతా నీకు నీకు యుద్ధాలే ఉంటాయి, ఇంకా నువ్వు యుద్ధాలు చేస్తూనే బ్రతకాలి అని చెప్పాడండి. ఆ తర్వాత దావీదు చేసినటువంటి ఈ తప్పిదానికి ఆయన గర్భములో నుంచి వచ్చినటువంటి బిడ్డ మొత్తబడింది. 15వ వచనం ఉంటుంది, యెహోవాను దూషించుటకు ఆయన శత్రులకు నీవు గొప్ప హేతువు కలగజేసేది గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళింది. చూసారా దేవుని మాటలు వచ్చేసే వెంటనే శిక్షలు వచ్చేసేయండి. ఈ శిక్షలను చూస్తుంటే భయం వేస్తుంటుందండి. దావీదు పశ్చాత్తాప పడిన తర్వాత ఆయన పాపాన్ని దేవుడు క్షమించాడు, కానీ శిక్ష మాత్రం వచ్చిందండి. శిక్ష ఖరారైపోయింది తెలుసా? ఏంటి వారికి నిజంగా ఒకవేళ భూమి మీద శిక్ష గనక పడకపోయి ఉంటే ఏమయ్యేదో తెలుసా ప్రియులారా? చనిపోయిన తర్వాత దావీదుకు శిక్ష పడేది. దేవుడు నిజంగండి భూమి మీద బ్రతుకున్నప్పుడే పశ్చాత్తాపడ్డాడు, గనక భూమి మీదనే శిక్ష విధించేశాడు. ఆ తర్వాత దావీదు గొప్ప సాక్ష్యం పొందాడు అనుకోండి. ఈ విషయంలో తప్ప దావీదు పాపం చేయలేదని దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు, నా ఉద్దేశములు అన్ని నెరవేర్చాడు అన్నాడు. అనుకోకుండా ఏదో తప్పు చేశాడు, అందులోంచి బయటకు వచ్చాడు అని అంటే సరే పర్వాలేదండి, అనుకోకుండా చేశాడా అనుకోవచ్చు. అనుకోను కాదు, కావాలని చేస్తున్నారు. అనుకోకుండా చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు కావాలని చేసేవాళ్ళే. మానలేని కన్నులు అంటే కావాలనే చూడటం, కావాలనే కంటితో చూపుతో చూస్తూ పాపం చేయటం. గాజాకు వెళ్ళిపోయాడు, ఫిలిస్తీన్ల ప్రాంతాలకు వెళ్ళిపోయాడు, అక్కడ నుండి మళ్ళీ తిమ్నాత్కు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పాపం చేస్తూనే ఉన్నాడండి, ఇంకా మానట్లేదు. సంసారం చూసాడు, అంత బలవంతుడైనటువంటి ఆయన ఒక స్త్రీ చేతిలో పడిపోయాడండి. న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయం 16 వచనంలో చూస్తే ఆమె మాట్లాడే మాటలకు సంసోను విసిగిపోయాడు అని ఉంటుంది చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయం 16 వచనంలో ఆమె అనుదినమును
మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. తన కన్నులతో చూసి 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 పాపము మానలేని దశకు వెళ్ళిపోయినటువంటి సంసోను పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక స్త్రీ వలన, ఆమె మాటల వలన ఎలా అయిపోయాడంటే, ఆమె మాటలు మాట్లాడుతుంటే ఈ మాటల చేత బాధపడుతూ ఆ బాధలోంచి బయటికి రాలేక ఇంకా ఆమె ఆయనను తొందర పెడుతుందని చెప్పేసి తన ప్రాణము విసిగి చావగోరేడట. ఇంకా చచ్చిపోతే మేల అనుకుంటున్నాడండి, ఇక్కడ చస్తే మేల. ఎంత భయంకరమైనటువంటి శిక్ష వస్తా తెలుసా ప్రియుల? ఏంటి, దావీదు గారైనా బ్రతుకున్నప్పుడే పశ్చాత్తాపడ్డాడు గనక దేవుడు ఆయన క్షమించాడు. సంసోను గారైనా చివరి క్షణములో దేవుని సన్నిధికి చేరినటువంటి ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని. పశ్చాత్తాపడినటువంటి బ్రతుకులు కనబడుతుంటాయి. ఏంటి ఇలా పశ్చాత్తాపడినటువంటి సంసోను దావీదులు కనబడతారు? అలాగని శిక్ష రాలేదనుకుంటున్నారా? ఒకరోజు ఇలా స్త్రీలను మోహపు చూపుతో చూసినటువంటి సంసోను కన్నులు ఏమైపోయాయి తెలుసా? ఫిలిస్తీన్ల సర్దారులు వచ్చేసి పట్టుకొని ఊడబీకారండి. ఇక ఏమి చూడలేని పరిస్థితి అయిపోయింది చూసారా? ఒకప్పుడు కన్నులతో చూసే అవకాశం ఉండింది, మంచిగా దేవుని కొరకు పనిచేస్తూ చూసే అవకాశం ఉన్నటువంటి కన్నులని ఈ పాపంలో పడిపోయి కోల్పోయాడు ప్రియులారా. ఆ పాపంలో మగ్గిపోయి కోల్పోయాడండి, కన్నులు ఊడబెరకబడ్డాయని. ఇంక కన్నులు లేనివాడైపోయాడు, అంధుడుగా మారిపోయాడు చూసారా? ఎంత భయంకరమైన దుస్థితిలోనికి జారిపోతారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ పాపము మానలేని కన్నుల వల్ల ప్రమాదమే తప్ప దాంట్లో మేలేం లేదు. అలాగని సంసోనుని దేవుడు ఎందుకు పంపించాడు అనుకుంటున్నారు? సంసోను దేవుడు ఏ కారణం చేత భూమి మీదకి పంపించాడో ఆ కారణము కూడా తల్లిదండ్రులకు ముందుగానే చెప్పబడిందండి. న్యాయాధిపతుల గ్రంథములో 13:5 రాయబడిన మాటను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13:5 నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఇశ్రాయేలీయులను రక్షించటానికి ఒక రక్షకుడుగా భూమి మీదకి వచ్చాడండి సంసోను. రక్షకుడుగా వచ్చిన ఆయన రక్షించాల్సినటువంటి ఆ పనిని ప్రక్కన పెట్టి ఎలాంటి మాయలో కూరుకుపోయాడు చూడండి, ఎలాంటి భయంకరమైనటువంటి ప్రమాదంలో కూరుకుపోయాడు చూడండి. అంటే ఈ కన్నులు చాలా ప్రమాదకరమైన కన్నులని మీరు మర్చిపోకండి ప్రియులారా. ఈ కన్నులతో మనం ఒకసారి పాపాన్ని అలవాటు చేసుకుంటే ఇంకా మానలేని స్థితికి జారిపోతుంటాం. అందుకే ఆ కన్నులు ఏ కన్నులు అంటున్నాడు, పాపము మానలేని కన్నులు. ఇంకా మానాలనిపించదు, ఇంకా పాపం చేస్తూ 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 అందులోనే ఉండిపోతారు, ఇంకా బయటికి రాలేరండి. అందుకే వాటిని పాపము మానలేని కన్నులు అని అంటున్నారు. దేవుడు కన్నును ఎందుకు పెట్టాడంటే దేహానికి దీపంగా ఉండడానికి, నీ బ్రతుకు వెలుగుమయంగా ఉండడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ఇల్లైనటువంటి ఈ దేహములో కన్నును పెట్టి చక్కగా ఆయన పనిని జరిగించుకోవాలని. ఆయన చూస్తే దేవుడు పెట్టినటువంటి ఈ కన్ను ఎంతో ఉన్నతమైన నిర్మాణమైనటువంటి ఈ కన్ను, మనుషులెవ్వరూ చేయలేని ఈ కన్నును కాస్త, ఈ నేత్రాలను కాస్త, ఈ నయనాలను కాస్త మనిషి ఎలా మార్చేసుకున్నాడంటే పాపము మానలేని నయనాలుగా మార్చేసుకున్నాడండి. అందుకే లోకము చెప్పలేనిది దేవుడు చెప్పాడని ప్రారంభంలో చెప్పాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పారు లోకం, కానీ దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించలేకపోయింది లోకం. అందుకే లోక జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి. దేవుని మహాజ్ఞానం లోతుల్లోనికి మనల్ని తీసుకెళ్ళి మన బ్రతుకులలో మనకు పాఠాలు నేర్పించేది. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? సర్వేంద్రియానం ప్రధానమే, సర్వేంద్రియానం నయనం ప్రధానమే. కానీ నాయన, ఆ నయనాన్ని ప్రధానంగా నేను పెడితే నువ్వేం చేసావు తెలుసా? ప్రమాదంగా మార్చేసుకున్నావు, పాపము మానలేని కన్నుగా మార్చేసుకున్నాం. ఇప్పుడు మన దేహంలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి అవయవంగా కన్ను మారిపోయింది. ఆ నయనాలు కాస్త ప్రమాదకరమైన నయనాలుగా మారిపోయాయి, ప్రధానమైన నయనాలుగా లేవు. ఇప్పుడు ప్రధానమైన నయనాలుగా లేవు. ఒకప్పుడు జరిగినటువంటి
ఈ విషయాలను దేవుడు మనకెందుకు తెలియజేశాడనుకుంటున్నారు? ఒక దావీదు గారి గురించిన చరిత్ర కావచ్చు, సంసరు గారి గురించిన చరిత్ర కావచ్చు. ఇదిగో నాయన, ఈ పాపమును మానలేకుండా అలాంటి కన్నులతో చూసి ఎంత భయంకరంగా ఇరుక్కుపోయారో జీవితంలో చూడండి అని చెప్పటానికి, ఇదిగో యుగాంతం మందున్న మనకు బుద్ధి కలగటానికి ఆ విషయాలను మన కొరకు రాయించిపెట్టాడు. దుష్టాంతములుగా వారికి సంభవించాయి, యుగాంతమందున్న మనకు బుద్ధిని నేర్పించటానికి ఆ విషయాలు మన కళ్ళ ముందున్నాయి. మనల్ని ప్రేమించే ఈ విషయాలు దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. మనం ఆ విధంగా మారకూడదని చెబుతున్నాడు ప్రియులారా. పాపం మానలేని కన్నులు గలవారుగా మీరు ఉండకూడదు. ఒక దావీదు గారు, సంసోను గారు పాపము చేసి కనీసం వాళ్ళు పశ్చాత్తాపడైనా దేవుని సన్నిధికి వచ్చారు. కానీ ఈరోజు చాలామంది పాపము మానలేని కన్నులుగా అలాగే కంటిన్యూ అయిపోతున్నారండి. ఆ కన్నుల్ని అలాగే పాపపు ఇష్టమైనటువంటి పనులకే వాడేటువంటి వారుగా కనిపిస్తున్నారు ప్రియులారా. అది ప్రమాదకరమైనటువంటి కన్నుగా మారిందని చాలామందికి తెలియట్లేదు. అలా వాళ్ళ తెలియకుండా వాళ్ళకి ఏమైపోయింది తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలిగించింది. ఈ కన్ను బాగానే కనిపిస్తున్నట్టే ఉంటుంది, సైట్ ప్రాబ్లం ఏముండదు, కానీ వారి నయనాలకి ఆల్రెడీ గ్రుడ్డితనము కలిగించబడింది. గ్రుడ్డితనము దేహమునకు దీపముగా ఉండవలసినటువంటి అత్యంత ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి కన్ను కాస్త పాపము మానలేని కన్నుగా ఎలా మారిపోయిందో దేవుడు చెప్పినటువంటి మాటల వెనకాల ఒక కుట్రదారుడున్నాడని మీరు మర్చిపోకండి. దేహానికి దీపంగా కన్నుగా దేవుడు పెడితే ఇది ప్రమాదకరమైనటువంటి నయనంగా ఎలా మారిపోయింది, ఎవరు దీన్ని మార్చేస్తున్నారు అని అంటే, ఈ విషయాలు మీకు అర్థం కావాలంటే ఒక విషయాన్ని నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. ఒకప్పుడు తీవ్రవాదులు, ఉగ్రవాదులు దాడులు చేసేవాళ్ళు. వాళ్ళ దాడులు ఎలా జరిగేవంటే దేశాలలోనికి చొరబడి వారు దాడులు చేసేవాళ్ళు. ఎప్పుడైతే వారు దేశాలలోనికి చొరబడి ఈ ఉగ్రదాడులు చేస్తున్నారో దేశాలు కాస్త అలర్ట్ అయిపోయి ఆ ఉగ్రవాదులను పట్టేసుకోవటము జరుగుతుంది. వాళ్ళ మరి కుయుక్తులు సాగట్లేవు, వారు అనుకున్నది సాధించలేకపోతున్నారు. వారు తెలివి ఏం చేశారు తెలుసా? ఇంకా ఇది వర్కౌట్ అవ్వట్లేదు కనుక కొత్త మెథడ్ని మనం వాడుకోవాలని వాళ్ళు ఏ దేశాల్లో అయితే ఉంటారో అదే దేశంలో ఉండి, వారు ఏ దేశంలో అయితే మరి దాడులు చేయాలనుకుంటారో, మారణహోమం సృష్టించాలనుకుంటారో ఆ దేశాల్లో వారికి సంబంధించిన నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. వారు ఏ ప్రాంతంలో ఉండాలో అక్కడే ఉంటున్నారు, కానీ వాళ్ళు చేయాల్సిన పని మాత్రం చేసేస్తున్నారు, వారు జరిగించాల్సిన నష్టాన్ని జరిగించేస్తున్నారు, వాళ్ళు అనుకున్న సాధించేస్తున్నారు. మనిషికి ఇన్ని తెలివితేటలు అనుకుంటున్నారా? ఇవన్నీ ఎవరి నుండి వచ్చాయనుకుంటున్నారా? వీళ్ళారా, ఇదంతా కూడా అపవాది యొక్క ఎత్తుగడలు. అపవాది వారిలో చొరబడి వారిని అలా వాడుకుంటుందని మీరు మర్చిపోకండి. మీ అందరికీ తెలుసు అమెరికాలో 26/11 ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడి జరిగినప్పుడు ఈ ఉగ్రవాదులు వాళ్ళకున్నటువంటి ఏరోప్లేన్స్ తీసుకుని వచ్చి కొట్టలేదండి, ట్విన్ టవర్స్ని కొట్టారు. వారి యొక్క ఏరోప్లేన్స్ తెచ్చి వాళ్ళు కొట్టలేదండి, మరి ఎలా కూల్చారంటారు? అమెరికాలో ఉన్నటువంటి వారు అమెరికాలో ఉన్నటువంటి వస్తువులనే వాడుకున్నారు, వారి వస్తువులనే వాడుకొని వారి యొక్క ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీశారు. అంటే వారి వస్తువులను వాడే వారి యొక్క వ్యవస్థను దెబ్బతీయటం అనేది ఎవరి యొక్క కుయుక్తి తెలుసా? ఇదంతా ఎవరు ఎత్తుగడ తెలుసా? ఇది అపవాది యొక్క ఎత్తుగడ. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు అనుకుంటున్నారు? ఏది 26/11 అమెరికాలో జరిగినటువంటి ఉగ్రదాడి వెనకాల ఆ ఉగ్రవాదులు ఉన్నారని ఎలాగైతే పసిగట్టి వాళ్ళ వస్తువులు వాళ్ళే వాడి చేస్తున్నారు, అంటే ఆ దేశంలో ఉన్నటువంటి వారి వస్తువుల్ని వాడి ఆ దేశం మీద ఏదో మనుషులు చేసింది అనుకుంటున్నారేమో. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎవరి నుంచి ప్రారంభమైందంటే ఇదంతా అపవాది నుంచి ప్రారంభమైందండి. ఈ విశ్వములో దేవుడు సృష్టించిన ప్రకృతిలో పూచిక పుల్ల కూడా అపవాదిది కాదండి. దేవుడే సృష్టించాడు సమస్తాన్ని, అణువణువు దేవుడే సృష్టించాడు. దేవుడు సృష్టించినటువంటి ఈ అణువణువులో ఉన్నటువంటి వాటిని వాడుకొని దేవుని ఇల్లుని లేదా దేవుని ఇల్లు అయినటువంటి దేహాన్ని పాడు చేసే ప్లాన్ వేశాడండి. అది ఎలా చేశాడనుకుంటున్నారు? దేవుని ఇంట్లో అవయవంగా ఉన్నటువంటి దీపాన్ని వాడుకున్నాడండి. ఆ దీపమే కన్ను. ఆ దీపాన్ని వాడుకొని ఆ దీపముతో దాడి చేస్తున్నాడు ఇప్పుడు.
దేవుడే సృష్టించాడు కనుని. దేవుడు సృష్టించిన కనును కాస్త వాడు వాడుకుంటున్నాడు. చూసా, దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలగజేస్తే ఆ పనిని మార్చేశాడు. దేవుడు సృష్టించినటువంటి దీపమైనటువంటి ఈ కన్ను యొక్క పని ఏంటంటే దేవుని కొరకు పని పని రావాలి, దేవుని చిత్త ప్రకారంగా పనిచేయాలి. కానీ దేవుని చిత్త ప్రకారంగా పనిచేయాల్సినటువంటి అవయవాన్ని కాస్త వాడి అండర్లోనికి తీసేసుకున్నాడు, వాడు ఆపరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు స్త్రీని మోహపు చూపుతో చూచిన వెంటనే అప్పుడే అక్కడే హృదయంలో నువ్వు వ్యభిచారం చేసిన వాడి అయిపోతావు గనక నిన్నేం చేస్తున్నాడు, ఆ అవయవమును వాడి అటువైపు నిన్ను తిప్పుతున్నాడు. మత్తయి సువార్తలో చూడండి ఆ సందర్భం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే, నేను మీతో చెప్పునదేమనగా, ఒకడు లేదా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడైపోతున్నాడు. అక్కడే కనుక ఈ అవయవాన్ని, దేవుడు చేసిన అవయవాన్ని కాస్త వీడు దీపంగా ఉండాల్సిన అవయవాన్ని ఎలా వాడుతున్నాడు చూడండి, మోహపు చూపుతో చూసే అవయవంగా. సంసోను మోహించను అని రాయబడింది, దలీలాను మోహించడు, అలా మార్చేసుకుంది దాన్ని, అలా మార్చేసుకుంటున్నాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28లో చెప్పబడిన ఈ మాట మీరు ఎప్పుడు మర్చిపోకూడదు ప్రియులారా. దేవుడు చెప్పించిన ఈ మాట, ఇదిగో మోపు చూపుతో చూసావా అప్పుడే అక్కడే వ్యభిచారం జరిగిపోతుంది. అలాగని ఇది పురుషులు మాత్రమే చేస్తారా, స్త్రీలు చేయరా అనుకుంటున్నారా? జస్ట్ వైస్ వర్స, అక్కడ స్త్రీ అని చెప్పారనుకోండి, స్త్రీ పురుషుని చూస్తే సేమ్ అదే జరుగుతుంది అనమాట, సేమ్ అదే జరుగుతుంది. ఒక ఉదాహరణగా చెప్పాడంటే మనం ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోవాలి. అలా పాపము మానలేని కన్నులుగా మార్చేసింది. పాపము మానలేని కన్నులు అని చెప్పినటువంటి మాటను ప్రసంగి గ్రంథములో ఎలా మానలేకుండా ఉంటున్నారో కూడా చెప్పాడండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూస్తే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో, ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు అని చివరులు అంటున్నాడు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. వింటున్నా తృప్తి లేదట చెవికి, చూస్తూనే ఉన్నా తృప్తి లేదంట కనులకి. ఏంటి మామూలుగా దేవుని మాటలు చదువుదామని బైబిల్ విప్పి కూర్చున్నారనుకోండి, దేవుని మాటలను ధ్యానిద్దామని చక్కగా కళ్ళతో దేవుడిచ్చినటువంటి కన్నుని దేవుని పని కొరకు వాడదామని 4 ముక్కలు చదువుతారో లేదో, 1-4 నిమిషాలు చదువుతారో లేదో, మెల్లిగా కళ్ళు మూతలు పడిపోతుంటాయండి. 4 నిమిషాలు దేవుని కొరకు వాడలేవా కన్నుని? దేవుడు చేసిన, దేవుడు నిర్మించి నీ దేహములో దీపంగా పెట్టిన ఆ అవయవాన్ని దేవుని కొరకు 4 నిమిషాలు వాడలేకపోతున్నామా? 4 నిమిషాలు వాడలేని కన్నుగా మారిపోయిందండి. అదే కన్ను చేతిలో బైబిల్ ఉండాల్సిన చోటకు వేళ సెల్ ఫోన్ ఉందనుకోండి, చేతిలో సెల్ ఫోన్ ఉంటే 4-5 నిమిషాలు చూసేసి సెల్ ఫోన్ మానేసే వాళ్ళు ఉన్నారు, ఆపేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. 4-5 నిమిషాలు చూసేసి అబ్బా నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి సెల్ ఫోన్ను కట్టేసి పడుకునే వాళ్ళు ఉన్నారంటారా? 4 నిమిషాలు కాస్త 40 నిమిషాలు అవుతాయి, 40 నిమిషాలు కాస్త 400 నిమిషాలు అవుతాయి, 400 నిమిషాలు కాస్త 4000 నిమిషాలైనా ఆశ్చర్యం లేదు. కొందరైతే తెల్లవార్లు అందులోనే సమయం గడుపుతూనే ఉంటారండి, ఒకదానితో పాటు ఒకటి, ఇంకొకటి ఇంకొకటి, అలా లింకులు వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటారు. అలా దేవుని మాటలు చూద్దామని సెల్ ఫోన్లోకి వెళ్ళిపోతారు. అలా సెల్ ఫోన్లోనికి వెళ్ళిపోయిన వెంటనే దేవుని మాటలు చూస్తారా, దేవుని మాటలు వింటారా? అలా మెల్లిమెల్లిగా అశ్లీలత వైపుకి తీసుకెళ్ళిపోతుంటారండి. అక్కడి నుంచి బయటికి వస్తారా? బయటికి రాలేరు. ఇవే కనులు, పాపము మానలేని కనులు. మానకుండా చూస్తూనే ఉంటావు నిమిషాలు గంటలు, అలా రోజుల తరబడి అలవాటుగా మారిపోయింది, నెలల తరబడి అలవాటుగా మారిపోయింది, సంవత్సరాల తరబడి అలవాటుగా మారిపోయింది. పాపము మానలేని కన్నులు. పోనీ 1 గంట సేపు చూశారా, చూసిన తర్వాత ఏమైనా తృప్తి పొందాయి కన్నులు అంటే ఇంకో గంట, ఆ తర్వాత ఏంటి ఇది మొత్తం ఎలా మారిపోయిందంటే అడిక్ట్ అయిపోతారండి. ఇంకా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయినట్టుగా, ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయినట్టుగా, ఏంటి సిగరెట్కి అడిక్ట్ అయిపోయినట్టుగా, ఏమైపోయారు తెలుసా, చూడటానికి అడిక్ట్ అయిపోయారండి. ఏంటి చాలామంది ఏమనుకుంటారంటే, చూడటం ఏమన్నా తప్ప, నేనేమన్నా చేస్తున్నానా అని అనుకుంటారేమో. చూడటం కూడా దేవుని దృష్టిలో ఒక భయంకరమైన పాపమే.
ఏంటి చేస్తేనే తప్పని అనుకుంటున్నావేమో, దేవుని దృష్టిలో చూడటం కూడా తప్పే. నీ కన్ను తృప్తి పొందలేని కన్నుగా ఉండిపోయిందేమో. సినిమాలు చూసి 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 ఇంకా తృప్తి పొందట్లేదు, ఇంకా సినిమాలు అనుకుంటున్నావా? ఆ సినిమాలలో నీ కన్ను తృప్తి పొందట్లేదు, సీరియళ్లతో నీ కన్ను తృప్తి పొందట్లేదు, లోకంలో ఉన్న అశ్లీలతను చూసి నీ కన్ను తృప్తి పొందట్లేదు, లోకాన్ని చూసి 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 నీ కన్ను తృప్తి పొందట్లేదు, బంగారాన్ని చూసి తృప్తి పొందట్లేదు, వస్త్రాలను చూసి తృప్తి పొందట్లేదు, స్థలాలను చూసి తృప్తి లేదు నీకు, ఫలాలను చూసి తృప్తి లేదు నీకు. ఈ కన్నులు ఎలా అయిపోయాయి అంటే ఇంకా కావాలి కావాలి కావాలి, తృప్తే లేదండి. అమ్మాయి చాలండి అనలేదు, అనట్లేదు నీ కన్ను. ఏంటి ప్లేట్లు ఇంత భోజనం పెట్టామనుకోండి, భోజనం తిన్న తర్వాత ఈ కడుపు ఏమంటుంది తెలుసా? నీ నోటితో మాట్లాడించే మాటండి, అమ్మా చాలండి తృప్తిగా తిన్నానండి అంటున్నాడు. అంటే తృప్తిగా తినేశాను అని అంటున్నావు, కానీ ఈ కన్నుకు మాత్రం ఏం లేదట, తృప్తి లేదట, ఇంకా చాలు అన్నదట, ఇంకా ఇనఫ్ అండి అని అన్నదట. అది అంత భయంకరమైన కన్ను. ఇలా చేస్తున్న వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో, పాపం చేస్తున్నారు చూసారా, ఈ పాపం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏమనుకుంటారు తెలుసా, ఎవ్వరు నన్ను చూడట్లేదు అనుకొని చేస్తుంటారండి, నేను మూడో కంటికి కనబడకుండా ఇదంతా చేస్తున్నాను అనుకుంటారు. మామూలుగా ఈ అశ్లీలత, ఈ భయంకరమైనటువంటి పాపాలు, ఇవన్నీ ఏవైతే కన్నులకు మాన లేకుండా తృప్తి కలగకుండా చూస్తూనే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎప్పుడు మరి ఎలా డిసైడ్ అయిపోతారు, ఎప్పుడు వాళ్ళు మరి ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంటారు అని అంటే, నన్ను ఇంకెవ్వరు చూడట్లేదు అనుకున్నప్పుడు, ఇంకా నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్నప్పుడు. నిజంగా వారిని ఎవరు చూడనప్పుడు అలా చేస్తున్నారా అనుకుంటున్నారు, కానీ వారిని ఎవరు చూడట్లేదంటారా? వారిని ఎవరు చూస్తున్నారో కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, నీవేమో భూమి మీద ఉన్నావని మర్చిపోకు మానవుడా. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కన్నులారా చూస్తున్నాడట, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు, కానీ మనిషి మాత్రము ఇవి మర్చిపోయాడు. దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటున్నాడు. 33వ అధ్యాయంలో కూడా 13వ వచనంలో అదే మాట ఉంటుందండి. 33వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఏంటి ఈ పైన చూస్తుంటే కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, ఆయన కంటి చూపు ఇక్కడ వరకు ఏం కనబడతాదిలే ఆయన చూడనుకుంటున్నావేమో, ఆయన దృష్టికి కనబడని సృష్టం అంటూ ఏది లేదు. నీకు వైరస్లు కనబడకపోవచ్చు, నీకు బ్యాక్టీరియాలు కనబడకపోవచ్చు, నీకు కనబడని ఈ లోకములో ఉన్నాయేమో, నీకు కనబడనివి లోకములో ఉన్నాయని దేవునికి కూడా కనబడనివి ఉన్నాయి అనుకుంటున్నావేమో, ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది లేదు. ఇంచ్ బై ఇంచ్ ఒకేసారి ఏకకాలంలో ఈ భూమి మీద ఉన్న 750 కోట్లు లేదా 800 కోట్ల మంది భూమి మీద ఉన్న మానవులందరినీ ఒకేసారి చూడగలడు, వాళ్ళు చేస్తున్నవన్నీ చూడగలడు, వాళ్ళ హృదయాలను పరిశీలించగలడు. అలాంటి శక్తిమంతుడు మన పరలోకమందున్న దేవుడు ప్రియులారా. అలాంటి పరలోకమందున్న దేవుని నుండి నువ్వు తపైన పని కొరకు, ఆయన మాటలను ధ్యానించటం కొరకు నీ కన్ను ఉపయోగపడాలని ఆ పరలోకమందున్న దేవుడిస్తే, లోకములో ఉన్న పాపములో నీ కంటిని బానిసగా మార్చేసి, అందులో నుంచి పాపము మానలేని కన్నులుగా దాన్ని మార్చేసి నరకానికి జారిపోవడానికి సిద్ధంగా ఉంటున్నావని మర్చిపోకు. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఈ కన్నులు ఇంకెంత ప్రమాదములోనికి వెళ్ళిపోతున్నాయో అది గుర్తించినటువంటి దేవుడు ఒక జాగ్రత్తను మనకు చెప్పాడు. ఆ జాగ్రత్త ఏంటో చూసి ముగించేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 29వ వచనం చూడండి ప్రియులారా. 29వ వచనంలో ఒకవేళ మీరు 28వ వచనాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోగలిగితే, స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం ఆమెతో చేసిన వాడు అవుతాడన్న మాట మనకు అక్కడ కనబడింది కదా. అలాంటప్పుడు నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, ఏంటి నీ కుడికన్నుతో ఒకవేళ చూసావా, అలా నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? నిన్ను అంటున్నాడు, కన్ను నిన్ను అభ్యంతరపరచడం అంటే కన్ను అంటే ఏంటి? కన్నే నేను అనుకున్నావు కదా, కన్ను వేరు నువ్వు వేరు, నువ్వు వేరు నీ వాచ్ వేరు, నువ్వు వేరు నీ సెల్ ఫోన్ వేరు, నీవెవరు? నీవు అనేటువంటి ఆ వ్యక్తివి ఆత్మవు, ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఒక శక్తివి. ఆ శరీరము నీ అండర్ కంట్రోల్లో ఉండాలి,
కానీ ఆ శరీరములో ఒక చిన్ని అవయవంగా కనబడుతున్నటువంటి ఒక చిన్ని నిర్మాణము ఆ కన్ను నిన్ను అభ్యంతరపరిచేదిగా మారిపోయింది. ఎలా అభ్యంతరపరుస్తుందంటారు? నీ కన్ను అభ్యంతరపరుస్తుంది అని చెప్పాడంటే ఎలా అభ్యంతరపరుస్తుంది? నీ కన్ను కాస్త దేవుడిచ్చినటువంటి పనిని చక్కగా జరిగించి నిన్ను పరలోకానికి నడిపించాలి. అది దీపంగా ఉండాలి, నీకు వెలుగు చూపేదిగా ఉండాలి. కానీ నీ కన్నే మూసుకుపోయి అంధుడుగాను మారిపోయి పాపభూయిష్టమైనటువంటి పనులు చేస్తూ పాపం మానలేని కన్నులుగా మార్చినప్పుడు అది నరకానికి నిన్ను తీసుకెళ్ళిపోతుంది. అది భయంకరమైనటువంటి పరిస్థితి. దాన్ని గుర్తెరిగినటువంటి మనము ఆ పాపము మానలేని కన్నులను కాస్త పరిశుద్ధమైన కన్నులుగా దేవుని పనిచేసే కన్నులుగా మార్చేయాలి. ఈ నయనము ప్రధానమైనదిగా దేవుడిస్తే దాన్ని ప్రమాదములోనికి మనం నెట్టేశాం. ఆ ప్రమాదములో నుంచి మళ్ళీ గట్టెక్కించేటువంటి మాటలు దేవుడు చెప్తున్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయము. ఒకవేళ కుడి కన్ను పెరికి వేస్తే కనీసం లెఫ్ట్ అయి ఉంటుంది నీకు, ఎడమ కన్ను ఉంటుంది నీకు. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. రెండు కన్నులు, ఒక కన్ను ఒకవేళ ఇలా పాపం చేస్తుందంటే దాన్ని పెరిగి పారేసి ఒక కన్నుతో నువ్వు పరలోకం వెళ్ళటం మేలు కదా, జీవంలో ప్రవేశించటం మేలు కదా. రెండు కన్నులు కలిగి నువ్వు నరకంలోనికి వెళ్ళటం కంటే ఒక కన్నుతో దేవుడున్న లోకానికి వెళ్ళటం మేలే కదా అంటున్నాడండి. నరకమును తప్పించుకోవటం గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈ కన్ను చేసేటువంటి పనులను ఆపేసేయని చెప్తున్నాడండి. ఆపేసేయి, ఈ భయంకరమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి పనులు ఆపేసేయి అంటున్నాడు. 18వ అధ్యాయం మత్తయి సువార్తలో 9వ వచనం చూస్తే, 18వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనంలో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయుము. రెండు కన్నులు కలిగి అగ్ని గల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఒక కన్నుతో నువ్వు జీవంలో ప్రవేశించుట మేలు. ఒక దావీదు గారు ఇది గుర్తించారు గనక ఆ పాపాన్ని మానారు. ఒక సంసోను గుర్తించారు గనక చివరి క్షణంలోనైనా మార్పు చెందారు. ఇప్పుడైనా ఇప్పటి వరకు ఒకవేళ ఈ పాపం మానలేని కన్నులతో మన పాపంలో మగ్గిపోతూ ఈ కన్నులతో తృప్తి పొందలేకుండా అశ్లీలతను చూసి లోకంలో ఉన్నటువంటి చెత్తంతా నెక్కించుకొని హృదయంలో కంపంతా నింపేసుకొని ఉంటున్నామా? కనీసం ఈ మాటలు విన్నైనా ఈ మాటల తర్వాతనైనా ఆ పాపాన్ని ఆపేసేయండి అంటున్నాడు. ప్రధానమైనటువంటి కన్ను యొక్క పాత్రను ప్రధాన పాత్రను పోషించేటట్టుగా ఉంచండి, ప్రమాదములోనికి నెట్టకండి, అది అభ్యంతరపరిచేదిగా ఉంచనివ్వకండి అని చెప్తున్నాడు. కనుక నీ నయనాలు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయో ప్రమాదంగా ఉన్నాయో మీకు మీరు కానీ అర్థం చేసుకోండి. విన్న మాటలన్నిటిని మీరు మనసులో ఉంచుకొని ఒకనాడు జరిగినటువంటి బ్రతుకులు మరి చరిత్రలో జరిగినటువంటి భక్తుల జీవితాల్లో సంఘటనలను దృష్టాంతములుగా వారికి సంభవించినవి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి దేవుడు చెప్పాడని మీరు జ్ఞాపకం ఉంచుకొని మీరు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని ఆశిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను.